జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ తీసుకువచ్చే ప్రతిపాదనకు రాష్ట్రాలు ససేమిరా అంటున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీఎస్టీని ఇక నుంచి ఫుడ్ డెలివరీ యాప్స్ నుంచే వసూలు చేయాలని నిర్ణయించారు. కోవిడ్ మెడిసిన్ పై పన్ను రాయితీని డిసెంబర్ వరకు పొడిగించారు. జీఎస్టీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం అనేక కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఈ నెలాఖరుతో ముగిసే కోవిడ్ ఔషధాలపై జీఎస్టీ రాయితీని డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగించాలని జీఎస్టీ మండలి నిర్ణయించిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే కోవిడ్ చికిత్సకు ఉపయోగించే కొన్ని వైద్య పరికరాలకు మాత్రం ఈ రాయితీ పొడిగింపు వర్తించదని తెలిపారు. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీలో చేర్చే ప్రతిపాదనపై ఈసారి కూడా ఎలాంటి అంగీకారం కుదరలేదు. అత్యధిక పన్ను రాబడి తెచ్చే పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీలో చేర్చే ప్రతిపాదనను రాష్ట్రాలు గట్టిగా వ్యతిరేకించాయి. దీంతో ఈ ప్రతిపాదనపై పెద్దగా చర్చ జరగలేదని తెలుస్తుంది. కేరళ హైకోర్టు సూచనల మేరకే పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే అంశాన్ని చర్చించామని, ఈ అంశాన్ని రాష్ట్రాలు వ్యతిరేకించడమే కాకుండా ప్రస్తుతం ఇది సమయం కాదని స్పష్టం చేశాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే ఏడాది జులైతో ముగిసే నష్టపరిహార సెస్ వసూళ్లను 2026 మార్చి వరకు పొడిగించాలని మండలి నిర్ణయించింది. జీఎస్టీకి ఒప్పుకోవడం వల్ల రాష్ట్రాలు నష్టపోయే పన్ను రాబడుల భర్తీ కోసం కొన్ని ఖరీదైన వస్తువులపై ఈ సెస్ వసూలు చేస్తున్నారు. అయితే వచ్చే ఏడాది జులై నుంచి కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రాలు చేసిన అప్పుల చెల్లింపులకు ఈ నష్టపరిహార సెస్ వినియోగించాలని తీర్మానించారు. కోవిడ్ ఆర్థిక కష్టాలతో కుంగిపోతున్న రాష్ట్రాలకు ఇదో ఊరట కానుంది. స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ యాప్స్ ద్వారా డెలివరీ జరిగే ఆహార పదార్థాలపై విధించే 5% జీఎస్టీ చెల్లింపు బాధ్యతను 2022 జనవరి 1 నుంచి ఫుడ్ డెలివరీ యాప్స్కే బదిలీ చేయాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ సంస్థలు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న పన్నుని రెస్టారెంట్లే చెల్లించేలా వాటికి బదిలీ చేస్తున్నాయి. అయితే రెస్టారెంట్లు ఈ పన్నును సరిగ్గా చెల్లించకపోవడంతో ఏటా దాదాపు 2,000 కోట్ల వరకు ప్రభుత్వం నష్టపోతుంది. దీనికి చెక్ పెట్టేందుకు ఈ 5% జీఎస్టీ చెల్లింపు బాధ్యతను ఫుడ్ డెలివరీ యాప్స్కే అప్పగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో వినియోగదారులపై ఎలాంటి భారం పడదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.